नमस्कार आध्यात्मिक सुधा सागरम धर्म संदेहालो कार्यक्रमानिकि स्वागतम। धर्मो रक्षति रक्षितः धर्मानि रक्षिस्ते आ धर्मं मनल्नि रक्षिस्तुंदि। धारयति धर्म अनि कूडा अन्नारु। मन भारतीय संस्कृति संप्रदायालु आचार व्यवहारालकु अनुगुणंगा ओको प्रांतं वाळ्ळु कोन्नि रकाल धर्मालनु आचरिस्तू उंटारु। अयिते आचरिंचे विधानं वेरैनप्पटिकी अंदुलोनि अंतरार्थं तेलियक चाला मंदि चाला रकाल संदेहालतोटि सतमतम अवुतुंटारु। మరి వారి సందేహాలన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనముందున్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ జ్యోతిష బ్రహ్మ ధర్మనిధి ఆగమ వారధి మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాందాడి శ్రీ రామానుజాచార్యులు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం। ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం। నమస్కారం అండి। మొదటి ఉత్తరం చూద్దామండి। హైదరాబాద్ నుంచి హారిక రాస్తున్నారు। దేవుడికి కర్పూర హారతి ఇవ్వటంలోని అంతరార్థం ఏంటో తెలియజేయండి అంటూ రాస్తున్నారు। హారతి అంటేనే హారం తనోతి। ఓహో హారతి ఇతి హారః। హారం ఉంటే ఏంటది హారతి? హారతి అంటే హరించేది తొలగించేది। మనం మెళ్ళ వేసుకుంటాం కదా హారాలు వేసుకుంటాం వాడికి పేరేందు ఇవి మన శరీరం మీద వేసుకుంటే మన శరీరంలోని చాలా రహస్యాలు సదస్యాలు కొన్ని ధర్మాలు ఎదుటివారికి కనపడ కదా వాటిని చూసినందువల్ల వారిలో కలిగేటువంటి వికారాలను తొలగిస్తుంది కదా ఆకారాన్ని తొలగిస్తుంది అందుకు దాని పేరు హారము అని హరించేది తొలగించేది తీసివేసేది ఒక ఆభరణం ధరించాం దాని పేరు ఆభరణం అంటే బాగా మోసేది మోసేదా మోస్తున్నదా మనం మోస్తున్నాం అది మోస్తుంది మనం అనుకుంటాం మనం మోస్తున్నాం అని అది మోస్తుంది అదేంటండి ఆ ఇవి మనం ధరిస్తే మన మీద ఇవి ఉన్నాయి కానీ మనను చూస్తున్న వారి చూపులన్నీ ఇదే భరిస్తుంది ఎప్పటిదాకా పోదు కదా పాత రోజుల్లో బాగా అలంకారం చేసుకునేవారు ఇప్పుడు అలంకారం అంటే మోట అంటున్నారు ఎంత ఆభరణాలు ధరిస్తే అంత వారి చూపడేది ఆభరణాల మీదనే మన మీద కాదు అందుకే ఇది ఆభరణం బాగా బరువురు మోసేది రకరకాల వ్యక్తుల యొక్క చూపులు దానివల్ల కలిగిన వారి భావాలు వారి ఆలోచనలు వారి వికారాలు అన్నిటి మోస్తుంది వాటిని ఇదే హరిస్తుంది హారతి అంటే అర్థమని మంగళ హారతి అంటే శుభాన్ని కలిగించి అశుభాన్ని తొలగిస్తుంది అంటే ఏంటి మన పాటలో దిష్టి దృష్టి దూరం ఉంటాం కదా మనం దిష్టి తీస్తాం చిన్నపిల్లకి ఇప్పటికీ జరుగుతుంది ఇది తగిలిందంటే ఇంత పేళ్ళ తీసి నీళ్లు పోసి ఇంకేదో చేసి దాని చుట్టూ ఒక మంట పెట్టి ఆ మంట చుట్టూ తిప్పి అందులో బోర్లించి పక్కకు పెడతాం కదా పది మంది చూచినందువల్ల కలిగిన ప్రభావంతో మనలో కలిగినటువంటి మార్పు దాన్ని తొలగించటానికి చేసేది హారతి మంగళ హారతి ఎదుటివాడి దృష్టి వల్ల కలిగే అశుభాలను హాన్ని తొలగించి శుభాన్ని కలిగించి సరసరి చెప్పాను గుర్తుండే ఉంటుంది ప్రేక్షకులకు కూడా చాలామంది భగవంతునికి ఇచ్చే హారతిని కళ్ళకద్దుకుంటారు మన తాత చెప్పుకున్నా దృష్టి దోషం తీసి అది నీ కళ్ళకద్దుకుంటే అక్కడి దోషం పోయి ఇక్కడ రావాలి అంటే దేవుడు దోషరహితుడు కదండి దేవుడు దోషరహితుడు కదా దేవుడు దోషరహితుడే మనం దోషం ఆయనకు లేదు మనకు ఉందా లేదా దేవుడు దోషరహితుడు అనే మాట ఎక్కడ దేవుడు మనం ఇక్కడ ఏం పెట్టాం ఒక విగ్రహాన్ని పెట్టాం ఆ విగ్రహంలో మనము ఆగమ శాస్త్ర ప్రకారం ఆయా మంత్ర ప్రక్రియ ప్రకారం మనం అందులో చేర్చాం ఆ విగ్రహంలో దైవశక్తిని ప్రాణశక్తిని కదా ప్రభావాన్ని మనం అందులో చేర్చాం మంత్రాలతోటి ధ్యానంతోటి యాగంతోటి తపస్సుతోటి అందులో చేర్చాం అది మనం చేర్చినటువంటి శక్తి దానికి దృష్టి
పడుతుందా లేదా? దాన్ని మనం ఆరెత్తి తీసుకుంటే అది మనకు వస్తుందా లేదా? అందుకే పొరపాటును కూడా హారతిని కందులకు అద్దుకోవద్దు. అందుకే ప్రతిరోజు స్వామికి ఆరాధన. అందుకే మంత్రముతోటి తపస్సుతోటి ధ్యానంతోటి ఆ దైవశక్తిని అందులో ఏర్పరిచాం కాబట్టి ఎంత ఆరాధన చేస్తే ఎన్ని ఉత్సవాలు చేస్తే ఎన్ని యజ్ఞాలు చేస్తే అంత ప్రభావం పెరుగుతుంది. తగ్గించాము తగ్గుతుంది. ఎందుకంటే దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవత. ప్రపంచమంతా దైవాధీనమే, ఆ దైవం మంత్రాధీనం. అంటే మనము ఆయా ఆగమ శాస్త్రంలో చెప్పబడిన మంత్రాలతోటి ఆ స్వామి యందు ఆ శక్తిని ఆ వైభవాన్ని ఆ తేజస్సును నిక్షిప్తం చేశాం. దానికి భంగం రాకుండా ఉండటానికే ప్రతిదినము 3 సార్లు 4 సార్లు 5 సార్లు మాటిమాటికి హారతి ఇస్తూనే ఉంటాం కదా. ఒకసారి కాదు, అరగంట కాగానే హారతిస్తాం, పావుగంట కాగానే హారతిస్తాం. అది మన దోషం అటు రాకుండా, అది ఆ పరిసర ప్రాంతాల్లోకి అంటకుండా, అందుకే దాన్ని హారతి అంటారు. ఇలా అందులో కర్పూరం అంటే కరిగిపోతుంది కదా, ఒకసారి వెలిగిస్తే కరిగిపోతుంది. కర్పూరం కరిగిపోయినట్టు దోషం కూడా కరిగిపోవాలి. అది అందులో కర్పూర హారతిలోని పరమార్థం. మరి ఉత్తరం చూద్దామండి. ఇందు బెంగళూరు నుంచి రాస్తున్నారు. ఇంటి ముందు వేసే ముగ్గులో ఆంతర్యం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము ముగ్గు అంటున్నాం, వాస్తవంగా దాని పేరు ఏమిటి? రంగవల్లి. రంగవల్లి కొంచెం అర్థం చేసుకుంటే తెలుసుకుంటే సరిపోతుంది. రంగ అంటే ఏమిటి? స్టేజ్, వేదిక, నాటక రంగం, కళారంగం కదా. అలాగే రంగమండపం, నాట్యరంగం, నృత్యరంగం, గానరంగం. రంగం అంటే వేదిక. రంగవల్లి వేదికకు తీగ. వల్లి అంటే తీగ. లత ఏ వేదికకు? వేదికలు ఎవరో రావాలి కదా, రావలసిన వారి కోసం తీగతో అలంకరించాం. ఇంటి ముందర నుంచి ఎవరు రావాలి? మనం ఎవరు రావాలని కోరుతాం? అమ్మవారు రావాలి కదా, లక్ష్మీదేవి అడుగులకు అది వల్లి, అమ్మ ప్రవేశానికి అది వేదిక. ప్రతి ఇంటి ముందు రంగవల్లులు ఉంటే లక్ష్మి ఆ ఇంట్లోకి తాండవిస్తుంది అని శాస్త్రం. మనకు ఈనాడు కూడా ఇంత మనం ఆధునికంగా ఉన్నామని చెప్పుకుంటున్నా ఇప్పటికీ మన భారతీయుల్లో 190 మంది, ఇక ఎక్కడో ఉండేవారు చెప్పలేం, కానీ తప్పకుండా పొద్దున్నే ఎంతో వీలున్నంత 1, 2, 3 ముగ్గు చారలైనా వేస్తారు. వెయ్యాలి, అమ్మను పిలవాలి. పొద్దున్నే లేచి శుభ్రంగా ఊడిచి ఆవు పేడతో నీళ్లు చల్లి, ఆవు పేడ చల్లితే మొత్తం పవిత్రం కదా. రెండోది కిమికీటకాలు రావు. ఆవు పేడ ఉన్న చోట విష పురుగులు రావు, పాములు రావు. ఎలాంటి చాలా వైరస్లు అంటామే వాటికది విరుగుడు ఆవు పేడ. మన వాళ్ళు ప్రాచీనులు పెట్టిన ఆచారం అంతా పరిపూర్ణమైన సంక్షేమ సూత్రాలే, ఆరోగ్య సూత్రాలు. అలా చల్లి రంగవల్లు వేస్తాం, సక్రమంగా అలంకరించి శుభ్రంగా. తల్లి రామ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటున్నాం కదా, అది సకల దేవతా ఆహ్వానానికి వారు వచ్చి చేరే వేదికకు ఇది అలంకరణ. అదే వల్లి. ఆ వల్లి ఎంత బాగా పెరిగితే మన ఇంట్లో లక్ష్మీ వల్లి అంత బాగా పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, మనలోని సద్భావన పెరుగుతుంది. అది అందులోని. మరి ఉత్తరించిద్దామండి. గిరీష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తిలక ధారణలో పరమార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పటి కాలంలో చాలామంది మానేశారు, అమ్మాయిలు పెట్టుకోవడం లేదు, అబ్బాయిలు పెట్టుకోవడం. అదెందుకు? భగవంతుడు ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టు ఉంచుకోక దానికి రంగులు ఎందుకు పూసుకోవాలండి అని కొందరు చాలా మేఘావులం అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు. మరి మనం భగవంతుడు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉన్నామని
మరి ఇవన్నీ ఎందుకు? అప్పుడు ఇవన్నీ ఉన్నాయా? అవునా? ఎందుకు ఇవి పోనీ? ఇవన్నీ ఉన్నాయా? ఇవి అక్కడ పెట్టారా? భగవంతుడు ఇచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు ఉందే నీళ్ళు తాగటం లేదు కదా, ఎందుకు? మరి శరీరానికి చేసే ప్రతి పోషణ ప్రతి అలంకారము శరీరం కోసమే కాదు, లోపల ఉన్న మనస్సు కోసము, ఇంకా లోపల ఉన్న బుద్ధి కోసము, ఇంకా లోపల ఉన్న అంతఃకరణం కోసం, ఆ లోపల ఉన్న ఆత్మ కోసం, ఇంకా వెళితే పరమాత్మ కోసం. మనం శరీరం మీద ఏ పని చేసినా అక్కడి దాకా వెళుతుంది, ఆత్మ దాకా వెళ్ళాలి, పరమాత్మ దాకా వెళ్ళాలి. ఒక మాట అడిగాడు అర్జునుడు కృష్ణ పరమాత్మ, ప్రతివాడికి ప్రాణం అంటే అంత తీపి ఎందుకండి? ఇంత ప్రేమ శరీరం మీద, ఇంత ప్రేమ ప్రాణం మీద ఎందుకండి? పిచ్చివాడా, ఆ ప్రేమ వారికి ప్రాణం మీద కాదు, శరీరం మీద కాదు, నా మీదరా అన్నాడు. అదంతా నా మీద ప్రేమరా అన్నాడు. అదేమిటి స్వామి అలా అన్నారు? అవునానా, శరీరాన్ని బాగా ఆరోగ్యంగా ఉంచుకుంటే ప్రాణాలు బాగా ఉంటాయి, ప్రాణాలు బాగా ఉంటే శరీరం బాగా ఉంటుంది, శరీరం బాగా ఉంటే అందులో ఆత్మ ఉంటుంది కదా, ఆత్మ ఉంటే అందులో ఉంటుంది నేనుంటాను కదా. ఆత్మను ప్రేమించిన వాడే ఇంకా నాలుగు కాలాలు ఈ శరీరంలో ఆత్మ ఉండాలి అనుకున్నవాడు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. వాడికి తెలిసినా తెలియకున్నా ఆత్మ ఉండాలనుకున్నవాడు పరమాత్మ కూడా ఉండాలనుకున్నట్టే కదా. అంతా నా మీద ప్రేమరా? చూడండి స్వామి దయామయుడు, మనం తలుచుకోమండి, వాడు మనం తలుచుకుంటాం. కాబట్టి ఇందులో ప్రధానమైనటువంటి భాగం నుదుట తిలక ధారణ అంట. మన శరీరంలో న్యాయంగా అష్ట చక్రాలు ఉన్నాయి, అష్ట మనకు బరువు షడ్ చక్రాలు ఉంటాయి కదా, మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రాలు. ఇలా మూలాధారం నుంచి బ్రహ్మకపాలం ఈ భాగం వరకు ఉండే చక్రాలు ఆరు. అందులో రెండు కనుబొమల మధ్యన ఉండే చక్రాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. అంటే పరమాత్మ ఆజ్ఞను స్వీకరించేది అదే, మన ఆజ్ఞను కూడా స్వీకరించేది ఎదివాడు దీంతో. సూటిగా ముఖం చూచి చెప్తే వాడు తలకాయ ఉంచుకుంటాడు. మనుషులే కాదు, మనకు ధైర్యం ఉన్నట్టయితే క్రూర ముఖం వచ్చిన దాని కళ్ళలోకి కనుమవల మధ్య ప్రాంతాన్ని రెప్పవేయకుండా సూటిగా చూడండి, తోక ముడుచుకొని వెళ్ళిపోతుంది. అంత శక్తి ఉంది మన దృష్టికి, కానీ మనకే తెలియదు. అది అలాంటి శక్తి ఆ ఆజ్ఞాచక్రం 10 మంది దృష్టి పడితే ఆ చక్రంలోని పవర్ తగ్గుతుంది. శరీరాన్ని ఎలాగైతే మనం వస్త్రాలతో కప్పుకుంటున్నామో, శరీరంలోని ఆయా అవయవాలను వస్త్రాలతో కప్పుకుంటున్నట్టుగా చక్రాన్ని కూడా కప్పుకోవాలి. ఆజ్ఞాచక్రాన్ని తిలకంతో కప్పుకో, సహస్రార చక్రాన్ని కేశములతో కప్పుకో కదా. అలాగే స్వాధిష్టానం, మణిపూరం ఉన్నాయి, ఇవి మనకు యోగముద్రతో దాన్ని కప్పుకో. మన శక్తి మనలోనే ఉండటానికి, ఎదుటివాడి క్రూర దృష్టి వల్ల శక్తి నశించకుండా ఉండటానికి మన ఆత్మశక్తిని, దైవశక్తిని, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించటానికి తిలకధారణ కావాలి. మరొక మాట అంటారేమో, మరి ధరించని వాళ్ళండి, చాలా వారిలో ధరించే అలవాటు లేదు, చాలా వారికి ధరించని విషయం కూడా తెలియదు, వాళ్ళనేం చేతాం, వారేం చేయాలి? చూస్తూనే ఉన్నారు, ఎలా ఉన్నారో, ప్రియ పోషణ పడలేదు కదా. ప్రతి సిద్ధాంతంలో, ప్రతి ఆచారంలో కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పరిపాట్లు ఉంటాయి, దాన్ని వాళ్ళు పరిపాలిస్తారు. ఈ తిలకధారణ చేయని వాళ్ళు చేసే ప్రార్థనలో, ఆరాధనలో మరొకటో మరొకటో వాళ్ళను కాపాడవచ్చు. మనం ఇది చేయక అది చేయక
నాకు అది వద్దు ఇది వద్దు అంటే ఇలాగే ఉంటుంది. అందువల్ల మనను మనము కాపాడుకోవటానికి, మన శక్తిని రక్షించుకోవటానికి, ఎదుటివారి వల్ల మన శక్తి హరించబడకుండా ఉండటానికి, ఎదుటివారికి మన శక్తిని ప్రసరింప చేయటానికి తిలక ధారణ చేయాలి. మరి ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుంచి మధుసూదన్ రాస్తున్నారు. భోజనం ఎన్నిసార్లు తినాలి, ఎంత పరిమాణంలో తినాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం మనకు చాలా అద్భుతమైన విషయాలు చెప్పింది. ప్రతి వ్యక్తి మూడు ధర్మాలను పాటించాలి జీవితమంతా. ఏమిటి? నిత్య స్నాయి, నిత్య ఉపవాసి, నిత్య బ్రహ్మచారి. అంటే ఎప్పుడూ స్నానం చేస్తూనే ఉండాలి, ఎప్పుడూ ఉపవాసం ఉంటూనే ఉండాలి, ఎప్పుడూ బ్రహ్మచర్యంతోనే ఉండాలి. అయ్యే పనేనండి. అమ్మ బాబోయ్ మేమేం చేస్తాం? అపార్థం చేసుకోకండి, దానికి అర్థం అది కాదు. నిత్య స్నాయి అంటే రోజుకు మూడు సార్లు స్నానం చేయాలి, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం. త్రికాల స్నానం చేసిన వాడు నిత్య స్నాయి. నిత్య ఉపవాసి రోజు రెండు సార్లు భోజనం చేయాలి, అలా చేసిన వాడు నిత్య ఉపవాసి. నిత్య బ్రహ్మచారి ఏ ఏ సమయాలలో, ఏ ఏ తిథులలో, ఏ ఏ నక్షత్రాలలో స్త్రీ పురుషులు ఒకరినొకరు కలవకూడదని చెప్పారో దాన్ని వదిలిపెట్టు బ్రహ్మచర్యవాడు. శాస్త్ర విధానాన్ని అనుసరించి ప్రవర్తించేవాడు బ్రహ్మచర్య. ఇది విధానం. ఇందులో ప్రధానమైనది మనకు కావాల్సింది నిత్యోపవాసి. అంటే రోజు రెండు పూటలే తినాలి, మధ్యాహ్నం సాయంకాలం. మనమేం చేస్తాం? పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కదా, తర్వాత లంచ్, ఆ తర్వాత మూడు నాలుగు గంటలకు స్నాక్స్, మళ్ళా ఐదున్నరకు టిఫిన్, ఏడు గంటలకు భోజనం, పడుకునే ముందు మళ్ళీ రెండు స్నాక్స్. ఆరు సార్లు తింటే వీడేం చేస్తారు? ఇంకా పని ఏం చేస్తాం? అది భోజనం కాదు, రెండు సార్లు చేయాలి చాలు, హాయిగా ఉంటాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలమానం ప్రకారం డైట్ న్యూట్రిషన్ అంటే వీటికి అనుగుణంగా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినాలి అని అంటారు కదా. ఏ కాలమానమైనా అన్నిసార్లు తినటం శరీరానికి అవసరం కాదు. కారణం ఏమిటి? మనం ఏం చేస్తున్నాం? తినవలసినప్పుడు తినవలసినంత తినటం లేదు. మనం చేసే పని ఏమిటి అంటే సగం పనులే చేస్తాం, అది అసలు బాధ. అర్జెంటుగా వెళ్ళాలి, నాలుగు ముద్దలు తినిపోతాం, మళ్ళీ ఇంటికి పోయి డాక్టర్ కూడా చెప్తారు షుగర్ వ్యాధి ఉందా, పదిసార్లు తినండి అంటాడు. అదే తినప్పుడల్లా ఇంత తినండి, అదేం తినటం అవుతుంది? అప్పుడు నాలుగు ముద్దలు, అప్పుడు నాలుగు ముద్దలు, అప్పుడు నాలుగు ముద్దలు తింటే పరిస్థితి ఏమిటి? నీ దృష్టి ఇక్కడ ఉంటుందా, అక్కడ ఉంటుంది కదా. కాబట్టి చేసే పని సగం చేసి సగానికి వాయిదా వేసుకొని ఆ వాయిదాని ఇంకోసారి తిని ఏం పరిస్థితుంది? దృష్టి మొత్తం తిండి మీదని, ఇంకేముంది? అందులో బయటికి పోతే చాలా చాలా దొరుకుతున్నాయి. అందులో మన వీళ్ళు కూడా చాలామంది అవి తిను ఇవి తిను ఇలా తిను, అందులో రుచి ఉంది, ఇందులో కారం ఉంది, అందులో ఉప్పు ఉంది, అందులో ఏముండదు, న్యాయం కేవలం కోరిక ఉంటుందంతే. కాబట్టి రెండు పూటలే తిను, అది కూడా ఒక్కొక్క పూట షోడచ కబళానాథ దీత పదహారు ముద్దలే తినాలి. ముద్దలంటే ఇంత ముద్దలు కాదు, ఆ మరక ప్రమాణం ఉసిరికాయంత, ఉసిరికాయంత పదహారు తినాలి ఆరోగ్యంగా. మనమేం చేస్తున్నాం? పదహారే తింటున్నాం కానీ మొత్తం కాదు. పప్పుతో పదహారు, కూరతో పదహారు, సాంబార్తో పదహారు, రసంతో పదహారు, పెరుగుతో పదహారు, పదహారు దాటండి. దానివల్ల ఏమవుతున్నది? మన ఒళ్ళు మనకే బరువు అవుతుంది, తినగానే నిద్రపోతుంది, శక్తి తగ్గుతుంది. ఆహారం శక్తినివ్వాలి, శక్తిని పోగొట్టకూడదు. దాని పేరు అన్నం. ఏమంటాం? అన్నం. ఏదైనా అన్నమే, మీరు రొట్టెలు అన్నమే, పూరి అన్నమే, అన్నం అంటే ఏమిటి? తినబడేది
మనము తినేదాన్ని అన్నము అంటాం, మనను తినేదాన్ని కూడా అన్నమే అంటాం. శాస్త్రం ఏదని చెప్పింది? అద్యతే అత్తిచ భూతాని, మన చేత తినబడుతుంది మనను తింటుంది. లిమిట్లో తింటే మనం తింటాం, లిమిట్ దాటితే అది మనం తింటుంది. అజీర్ణ భోజనం విషయం కదా చెప్పాను కదా. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం జీర్ణ కోశంలో 50% సగభాగం మాత్రమే ఘనాహారం ఉండాలి, పావు భాగం నీరు ఉండాలి, మిగతా పావు భాగం గాలికి వదలాలి. లోపల జీర్ణ కోశంలో గాలి ఉండాలి, నీరు ఉండాలి, అన్నం ఉండాలి. ఎలాగూ జీర్ణకోశంలో అగ్ని ఉంది కదా, జఠరాగ్ని ఉంది కదా. జఠరాగ్నిలో పాత్ర మనం ఎలా వండుతాం? పొయ్యిలో పైన పాత్ర పెడతాం, కింద నిప్పు ఉంటుంది, పాత్రలో నీళ్లు పోస్తాం, నీళ్ళలో బియ్యం వేస్తాం, ఉడుకుతుంది. అలాగే ఈ కడుపు, ఈ పాత్రలో ఏం చేయాలి? అన్నం, నీళ్లు, నిప్పు, గాలి. గాలి లేని మండదు కదా, ఇక్కడ ఉండువే ఉడుకుతుంది, అంటే ఉడుకుతుంది. ఇప్పుడు నీరు తగ్గించినా గాలి తగ్గించినా అరగదు. మనం ఏం చేస్తాం? ఆహా, ఊరకాయ చాలా బాగుందండి, సాంబారు మరీ బాగుంది, ఇంకో 4 ముద్దలు లాగే. నీవు మరో 4 ఎక్కువ తింటే నీ గాలికి ప్లేస్ లేదు, నువ్వు తాగే నీరుకు ప్లేస్ లేదు. మొత్తం ఇదే నిండితే మరి లోపల గాలి ఆడాలా వద్దా? ఏం చేస్తుంది అది? గాలి పైకి నెడుతుంది, మనం తిన్నదాన్ని పైకి నెడుతుంది. అంటే ఏమవుతుంది? బయటకు వస్తుంది కదా, రాదు. బాగా అలా పైకి తోస్తుంటే ఇదంతా మంట, నప్పి, ఆయాసం, తేన్పులు, దాన్ని ఎసిడిటీ, గ్యాస్ అంటాం కదా. ఇదే కారణం. తినవలసినంతే తినండి, మీ కోశంలో సగభాగమే అన్నంతో నింపండి, పావు భాగం నీరుతో నింపండి, ఇంకో పావు భాగం గాలికి అవకాశం ఇవ్వండి. అవన్నీ కలుస్తాయి, హాయిగా ఉడుకుతాయి, అరుగుతాయి, ఆరోగ్యంగా ఉంటాం. శరీరం బాగుంటుంది, మనస్సు బాగుంటుంది, ఉత్సాహం కూడా ఉంటుంది. బాగా తింటే అరసట ఆయాసం, పనిచేయలేమే. అందువల్ల ఈ సూత్రాలు దృష్టిలో పెట్టుకొని ఆహారం తీసుకుంటే మనం బాగుంటాం, పక్క వారు బాగుంటాం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం.